हेलो फ्रेंड्स, वेलकम टू लावण्या चैनल। मुंदुगा चिकन पकोड़ी तैयारी विधानम। बोनलेस चिकन तीसुकुंटुन्नानंडि। बोनलेस चिकन तीसुकुन्नानु 400 ग्राम्स। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే పసుపు కొద్దిగా, అలాగే మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 నిమ్మకాయ రసం, తగినంత salt, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఇలా అన్ని వేసుకొని కలుపుకుంటున్నానండి। ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి। బాగా ఇలా చికెన్ కంతా పట్టేలా కలుపుకోవాలి। కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ముద్దగా ఇలా కలర్ పెట్టుకున్నాను। కొన్ని కాజు కూడా యాడ్ చేస్తున్నానండి। మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిజ్ లో మారినేట్ చేసి పెట్టుకుందామండి। 1 అవర్ కాకుంటే 4 అవర్స్ అయినా మారినేట్ చేసి పెట్టుకోవచ్చు। నేనైతే 1 అవర్ మారినేట్ చేసి పెట్టానండి। ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ ని చిన్న చిన్న పీసెస్ ని ఆయిల్ లో వేస్తున్నానండి। ఆయిల్ లో వేసి ఈ విధంగా అన్ని వేసుకోవాలి। ఆయిల్ ఎంత వరకు ఉందో అంత వరకు మాత్రమే వేసుకుంటున్నానండి। నేను మాత్రం కొద్దిగా తీసుకున్నాను ఆయిల్। ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకుంటున్నానండి। ఓకే అండి, ఈ విధంగా ఒక ప్లేట్ లో తీసుకుందాం। మొత్తం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి, రెడీ అయిపోయిందండి। మీకన ఈ చికెన్ పకోడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।